అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా కలుస్తుందో చెప్పలేం. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కరోజులో ధనవంతులుగా మారిన సందర్భాలున్నాయి. చిలీ దేశానికి చెందిన ఎక్స్విక్యుయోల్ హినోజోసా జీవితంలో ఇదే జరిగింది. అతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించగా అది అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్బుక్ అని అర్థమైంది. నిజానికి ఆ బ్యాంక్ పాస్బుక్ అతని తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ పాస్బుక్ 1960-70 కాలానికి చెందినదిగా గుర్తించారు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. ఆ డబ్బుని ఎక్స్విక్యుయోల్ హినోజోసా విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముందు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరైపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది అన్నారు. కానీ అతను పట్టువదలకుండా ప్రయత్నించాడు. ఆ బ్యాంక్ పాస్బుక్లో స్టేట్ గ్యారంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంక్ ఇవ్వని పక్షంలో కస్టమర్కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవటం ఇంకో ట్విస్ట్. చివరికి చేసేదేం లేక కోర్టును ఆశ్రయించాడు.